గురజాల పట్టణంలో అంకాలమ్మ దేవాలయం ప్రాంగణంలో వైఎస్ఆర్ పెన్షన్ కానుక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గురజాల నగర పంచాయతీ చైర్మన్ పోలు పవన్మయ్యి వీరారెడ్డి, వైస్ చైర్మన్ షేక్ బడేజాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మీరే నాకు అండాదండ అని గత ప్రభుత్వ హయాంలో లక్షల కోట్ల రూపాయలు ఆ పార్టీ నాయకులు జేబులో ఉంటే తాను అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి రూపాయి పేదవారికి చెందేందుకు ప్రతి క్షణం పేదవారి అభివృద్ధి కోసం కృషి చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని, పేద ప్రజలకు మేలు జరగాలి అంటే జగన్మోహన్ రెడ్డిని ఆశీర్వదించాలి అని, పెత్తందారులకు ఎదురు నిలబడే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని, ఇది పేదలకు పెత్తందారులు మధ్య యుద్ధమని, పేదవారి పక్షాన తాను ఉన్నానని, ఇది మనందరి ప్రభుత్వమని, ప్రతి పేదవారికి ఈ వైఎస్ఆర్ పెన్షన్ నేటి నుంచి అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి 3,000 రూపాయలు అందించడం జరుగుతుంది అని, పేదలకు ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసిన ఏకైక నాయకుడు జగన్ అని, గత ప్రభుత్వాల హయాంలో పెన్షన్ కోసం ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఉండేవారు కదా, మరి నేడు మనందరి ప్రభుత్వం వాలంటీరీ వ్యవస్థ ద్వారా ప్రతి నెల మొదటి రోజు మీ ఇంట్లోకి వచ్చి పెన్షన్ అందించిన ఘనత కేవలం ఒక జగన్మోహన్ రెడ్డికే దక్కింది అని అన్నారు. ఈ కార్యక్రమంలో నగర పంచాయతీ వైస్ చైర్మన్ మన్నెం కన్యాకుమారి ప్రసాద్, నగర పంచాయతీ కమిషనర్ శ్రీనివాస్, పట్టణ కన్వీనర్ కొక్కమూడి అన్నారావు, కౌన్సిలర్ కొక్కమూడి అనిల్, బండి రవి, జక్కా సత్యం, కోఆప్షన్ సభ్యులు నారాయణపురం శ్రీనివాసరావు, వాలంటీర్లు, సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు. మనం ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఎందుకంటే స్వాతంత్రం వచ్చాక ఇలాంటి ముఖ్యమంత్రిని దేశంలో ఎప్పుడూ ఎవరూ చూడలేదు. పేద బడుగు బలహీన వర్గాల ప్రతినిధిగా సంక్షేమాన్ని ప్రతి ఇంటికి ప్రతి గడప దగ్గరికి చేర్చిన ఒక గొప్ప నాయకుడు మన జగన్ అన్న. ఈరోజు సచివాలయ వ్యవస్థ ద్వారా కానీ వాలంటీర్ల వ్యవస్థ ద్వారా కానీ ఎలాంటి దళారుల ప్రమేయం లేకుండా, ఎలాంటి నాయకుల ప్రమేయం లేకుండా, కులంతో పనిలేదు, మతంతో పనిలేదు, చివరికి పార్టీతో కూడా పనిలేదు. ప్రతి మీరే నాకు అండ, పైన ఉన్న దేవుడు కింద కావు, ఇక్కడ ఉన్న మీరే నాకు శ్రీరామరక్ష అని చెప్పి మన జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి మీటింగ్ లో చెబుతూనే ఉన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఈ లక్షల కోట్ల రూపాయలన్నీ కూడా ప్రభుత్వ పెద్దల జేబుల్లోకి పోతే ఇప్పుడు ఈ లక్షల కోట్ల రూపాయలన్నీ కూడా ఈరోజు మీ జేబుల్లోకి వచ్చేరాయి. కాబట్టి ఒకటే చెప్తున్నాను మిత్రులారా, అమ్మ ఒడి కావాలి, పేదల ఒళ్ళోకి డబ్బులు రావాలి, పేద ప్రజలకి మేలు జరగాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించండి. పెత్తందారుల ఒళ్ళో డబ్బులు పడాలి, బాబు ఒళ్ళో డబ్బులు పడాలి, ఆ పెత్తందారుల ఆస్తులు పెరగాలి అంటే వేరే పార్టీకి ఓటేయండి. ఏ నిర్ణయం కావాలో తెలుసుకోవాల్సిన అవసరం ఆసన్నమైంది. ఈ పేద బడుగు బలహీన వర్గాల ప్రభుత్వాన్ని కాపాడుకొని, మన సంక్షేమాన్ని మనం కాపాడుకొని, మన భవిష్యత్తుని మనం కాపాడుకొని, మనం అందరం కూడా జగనన్నకి అండగా నిలవాలి. ఈరోజు మనం కళ్ళారా చూస్తున్నాం, గతంలో ప్రభుత్వ స్కూళ్ళు ఎలా ఉండేవి, మన పిల్లలందరూ కూడా 190 మంది ప్రైవేట్ స్కూల్కి పోయేవాళ్ళు, ఈరోజు చక్కగా ప్రభుత్వ పాఠశాలకు పోతున్నారు అంటే అది జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడు ద్వారా ఆ ప్రభుత్వ పాఠశాలని కూడా చక్కగా తీర్చిదిద్దాడు. ట్యాబులు ఇస్తున్నాడు, కంప్యూటర్లు పెట్టాడు, డిజిటల్ స్క్రీన్స్ పెట్టాడు, అన్ని ప్రైవేటు పాఠశాలల్ని తలదన్నే విధంగా ప్రభుత్వ పాఠశాలని తీర్చిదిద్దాడు. అదేవిధంగా గతంలో మనం ఆరోగ్యాన్ని చూసుకుంటే ప్రభుత్వాసుపత్రులకు వెళ్ళాలంటే భయం వేసే పరిస్థితి ఉండేది, అక్కడిచ్చే మందు పిల్లల్ని వేసుకోవాలంటే భయం, ఏ జబ్బుకైనా ఆర్ఎంపీ డాక్టర్లను ప్రైవేట్ డాక్టర్లను ఆశ్రయించి ఇల్లు ఒళ్ళు గుల చేసుకునేవాళ్ళం. ఈరోజు ఒక్కసారి ఇప్పటికీ కూడా చాలా మంది ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళట్లా, ఒక్కసారి మన ఊళ్ళో గవర్నమెంట్ ఆసుపత్రికి వెళ్ళండి, జగవేశ్వరం దగ్గర ఉన్న అర్బన్ హెల్త్ సెంటర్కి వెళ్ళండి, అక్కడ ఉన్న సౌకర్యాలు, అక్కడ ఎలాంటి రక్త పరీక్షలు చేస్తున్నారు. మరి ముఖ్యంగా గత ప్రభుత్వంలో పెన్షన్స్ రావాలంటే మరి ఎవరైనా చనిపోతేనే, లేకపోతే ఎప్పుడో ఒక పంచాయతీకి ఒక 10, 20, 30, 2 సంవత్సరాలకు 3 సంవత్సరాలకు 5 సంవత్సరాల ప్రభుత్వ కాలంలో మహా అయితే ఒక 100 పెన్షన్స్ వచ్చాయి. మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ప్రతి 6 నెలలకు ఒకసారి అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా మరి వాలంటీర్స్ ద్వారా మీ ఇంటికే వచ్చి
మరి వాళ్ళ అప్లికేషన్ పూర్తి చేస్తే ప్రతి 6 నెలలకు ఒక్కసారి కొత్త పెన్షన్స్ ఇవ్వడం, మరి రాష్ట్రంలో, దేశంలో, ప్రపంచంలో కూడా ఎక్కడా కూడా ఏ ప్రభుత్వం కూడా ఇంత మంచి ఆలోచన. ఎందుకంటే పెన్షన్ అప్లై చేస్తే 2-3 ఏళ్ళకి, ఇప్పుడు తెలంగాణలో మీరు చూసుకునేటటువంటి అయితే 3 ఏళ్ళకో 4 ఏళ్ళకో ఒక్కసారే పెన్షన్స్ గవర్నమెంట్ స్టేట్ మొత్తం ఒక్కసారి అనౌన్స్మెంట్ చేసింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అట్లా కాదు, ప్రతి 6 నెలలకు ఒకసారి. ఇప్పుడు ఈ 6 నెలల తర్వాత ఎవరికి ఏ ఇబ్బంది వచ్చింది, ఏ అవసరం వచ్చిందో తెలియదు కదా. కాబట్టి అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్కరికి 6 నెలలకు ఒక్కసారి పెన్షన్ ఇవ్వటం. గడిచిన ప్రభుత్వాల్లో 33 లక్షలు ఉంటే ఇప్పుడు మనం 66 లక్షలు పెన్షన్స్ ఇస్తున్నాం. దయచేసి ఒక్కటే గమనించండి, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు సుమారు 60-70% పైచులకు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాతనే పెన్షన్ అర్హత కలిగారు, అవునా కాదా? ఈ పేద వర్గాలను ఏదైతే నమ్ముకున్నారు జగన్మోహన్ రెడ్డి, నమ్ముకున్న పేద వర్గాలను నమ్ముకున్న వ్యక్తి ఎవరు మోసపోరని నిరూపించాల్సిన బాధ్యత మన మీద ఉంది. టైం దగ్గర పడ్డది, అవతల చూసిన అది ఇస్తావు ఇది ఇస్తావు అని కళ్ళబొల్లి మాటలు చెప్పి మన అందరి ముందుకు వచ్చే ప్రయత్నం మరి చేస్తారు కొంతమంది. మరి ఎవరైతే మనకి ఇప్పుడు దాకా చేశారో, ఎవరైతే ఇక ముందు కూడా మనం నమ్మకం పెడితే చేస్తారన్న వ్యక్తిని మనందరం ఆస్వాదించాల్సిన పరిస్థితి ఉంది. లేకపోతే నష్టపోయేది మనందరమే. ఎస్సీ ఎస్టీ బీసీ బలహీన వర్గాలకి జగన్మోహన్ రెడ్డి గారు తప్ప ఈ ఇంకా ఏ నాయకత్వంలో ఏ ప్రభుత్వం వచ్చినా కానీ చేసే పరిస్థితి ఉండదు. మీ అందరికి కూడా తెలుసు, సంక్షేమ పథకాలు కానీ మన మన విద్య పట్ల కానీ మన ఆరోగ్యం పట్ల కానీ శ్రద్ధ చూపించిన నాయకుడు ఎవరు ఉన్నంటే ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఇక మీద ఆయన మనకు చేశారు, చేయాల్సిన బాధ్యత ఇక మన మీద ఉంది. మీరందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదిస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన చింతల సైదులు కనకం నరసింహారావు.